తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ తన సొంత గ్రామమైన నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం అజంపుర గ్రామంలో ఉపాధి హామీ కూలీ పని కొరకు దరఖాస్తు చేసుకుని పని ప్రదేశంలో మాట్లాడుతూ సరైన ఉపాధి కూలీ లభించడం లేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 600 రూపాయల రోజు కూలీ ఇవ్వాలని, అదేవిధంగా పే స్లిప్లు ఇవ్వాలని, ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాలని, కరోనా కారణంగా కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని, పిహెచ్సీలకు ఎక్కువగా జనం వెళ్తున్నారని, వారికి పని ప్రదేశంలో టీకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఐదు కిలోమీటర్లు ఉన్నది. ఈ 5 కిలోమీటర్లకు సంబంధించినది 15 రూపాయలు కట్టివలసిన అవసరం ఉంది. ఆ సౌకర్యం అజ్మాపురం, నా సొంత విలేజ్ కంబాలపల్లి ఆనంద్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు. ఈరోజు నా సొంత గ్రామంలో ఉపాధి హామీ పని కొరకు శనివారం కాబట్టి పని కొరకు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు మామూలుగా జ్యోతిరావు పూలే నా సంఘం పేరు, ఆ సంఘంలో సభ్యులందరం కలిసి ఇంతకుముందు పని చేయడం జరిగింది. రేపు బేస్తాల నాడు కంటిన్యూషన్ పని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. ఈ దరఖాస్తు ఉపాధి హామీకి సంబంధించినది దాదాపు 13-14 సంవత్సరాల నుంచి పని జరుగుతూ ఉంది. ఈ ఉపాధి అనేది పని లేని సమయంలో పని కల్పించే పరిస్థితి. ఇంతకుముందు ఎట్లా ఉందంటే ఇతర గ్రామాల్లో పోయి అనేకమైన ప్రమాదాలకు గురై ఇబ్బంది పడే, ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉన్నది. కూలీ రేటు తక్కువ వచ్చే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం వామపక్ష పార్టీలకు సంబంధించినది ఈ యొక్క పని కొరకు అనేక సందర్భాల్లో పోరాటం చేసి పార్లమెంట్లో ఈ పని తీసుకొచ్చి ఈ పని కొనసాగుతూ ఉంది. ఈ పనిలో అనేకమైన అవకలు తవకలు జరుగుతూ ఉన్నాయి. సరైన ఉపాధి కూలికి కష్టం చేస్తే కేవలం 70, 80, 110 రూపాయలు మాత్రమే పడుతూ ఉన్నాయి. ఇది సరైనది కాదు. దీని ఉపాధి కూలికి సంబంధించిన దాంట్లో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఒక పప్పు కావచ్చు, చింతపండు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏది కొనపోయినా కానీ 40 రూపాయలు బియ్యం ఉన్నది. నూనె 110, 120, 130 దాకా నడుస్తూ ఉన్నది. ఒక 5 ఉన్న కుటుంబాలలో దాదాపు 500 రూపాయల దాకా ఖర్చు వస్తూ ఉంది. అందుకనే ఈ యొక్క పనికి సంబంధించిన దాంట్లో ఉపాధి కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు దానికి రావాల్సిన అలవెన్సులకు సంబంధించి ఏదైతే పని సంబర్ కాలంలో దాదాపు 30% అంటే 100 రూపాయలు పని చేస్తే 30 రూపాయలు కట్టవలసిన అవసరం ఉంది. ఆ అలవెన్స్ గిట్ట ఇయ్యని పరిస్థితి వస్తూ ఉన్నది. ఎండ